లక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ కావాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది ఎందుకంటే లక్స్ అంటే అత్యంత అందగత మాధురి దీక్షిత్ శ్రీదేవి కత్రినా కైఫ్ ఇలా అందరూ ఆ సోప్ సమంతలో తడుక్కున మెరుస్తూ ఉంటారు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ చివరకు హాలీవుడ్ లో కూడా ఎవరైనా సరే తెర మీద పాపులారిటీ రాగానే మోడల్ గా కనిపిస్తూ ఉంటారు బెదిరిపోయే మేకప్ తో నమ్మలేని అందంతో నగల నుంచి పౌడర్ల వరకు ప్రొడక్ట్స్ ను వయ్యారంగా పబ్లిసిటీ చేస్తుంటారు అయితే ఆలియా భట్ అయినా సమంత అయినా సరే ప్రొడక్ట్ ఏదైనా వారే మేకప్ లో మునిగిపోయి ఉంటారు ఎంత సో అయినా కూడా వారిది మేకప్ అందమే అందుకే ఇప్పుడు తరం మారింది ఇప్పుడు ఓ ట్రూ ఫేస్ మోడల్ గా కావాలంటుంది నేటి జనరేషన్ అది కూడా అందం అంటే తెల్లటి చర్మం కాదు సెలబ్రిటీ అంతకంటే కాదు చర్మ సౌందర్యం అంటే తెలుపు మాత్రమే అనే తప్పుడు స్టేట్మెంట్ ఇక ఎంత మాత్రం నిజం కాదు నలుపులోనూ అందం ఉంది రోడ్డుపై నడిచే ప్రతి యువతలోనూ కనిపించే సహజ సిద్ధమైన బ్యూటీ అందరినీ ఆకర్షిస్తోంది కంపెనీలు కూడా ఇప్పుడు రియల్ బ్యూటీ డస్ షైన్ అంటూ ఓ మురికివాడలో ఉండే పద్నాలుగేళ్ల అందమైన అమ్మాయిని మోడల్ గా పెట్టుకున్నాయి తాజా లక్స్ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్ కు దారావి మురికివాడలో రోడ్డు పక్కన చిన్న గుడిసెలో ఉండే మలీషా ఎంపిక చేసింది ఈ మలీషా ఎవరో మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు గత నెలలో మలీషాకు సంబంధించిన ఓ వీడియోను లక్స్ బ్రాండ్ ఇన్స్టాలో షేర్ చేసింది ఒక్క రోజులోనే ఆ వీడియో తెగవైరల్ గా మారింది మురికివాడలో ఉండే పద్నాలుగేళ్ల మలీషా తన ఫోటోలతో నిండిన ఫారెస్ట్ బ్రాండ్ షాప్ లోకి వెళ్లిపోయింది తన ఫోటోలను షాప్ లో చూసుకుని మురిసిపోతున్న వీడియోకు ఆడియన్స్ విధా అయిపోయారు స్కూల్ నుంచి రాగానే ఆమెను షాప్ కు ఆహ్వానించారు ఆ షాప్ లో కాదు కాదు ఆ కంపెనీ అందులో లక్స్ లాంటి తోపు బ్రాండ్ కి ఆమె మోడల్ నిజం చెప్పాలంటే ట్రూ ఫేస్ నేచురల్ బ్యూటీలోనే నిజమైన సకస ఉందని చూపించింది లక్స్ అందులోను మురికివాడలో ఉండే బాలిక తన ఫోటోలను చూసుకుని మురిసిపోతోంది ఆమె సంతోషాన్ని పట్టేందుకు వెయ్యి లైట్ల వెలుగులు సరిపోవేమో ఈ వీడియోతో మలేషియా ఒక్కసారిగా మెరిసిపోయింది మలేషియా మురికివాడ ఎవరని అంటున్నారు అలా అంటున్నందుకు నేనేమి బాధపడటం లేదు ఎందుకంటే నేను మురికివాడ నుంచే వచ్చాను నాకు మోడలింగ్ చేసే అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ ఇక ముందు కూడా బాగా కష్టపడతాను పెద్ద మోడల్ కావాలనుకుంటున్నానని చెప్పింది మలీషా అయితే మలీషాని ని వెలుగులోకి తీసుకొచ్చింది మాత్రం హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్ యథాలాపంగా మురికి ఉన్న గుడిసెల చూశారా ఆయన చాలా బాగుందని ఆమెకు సాయం చేయాలనుకున్నారులతో ఆమె మొహంలో తెలియని అందం ఉందనుకొని గో ఫండ్ మీ అనే పేజ్ ను క్రియేట్ చేశారాయన ఆమె చదువుకు మోడల్ గా ఎదికేందుకు ఆయన సాయం చేయడం మొదలు పెట్టారు హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్ మ్యాన్ ద్వారా ఆమె పేరు బయటకొచ్చింది అంతేకాదు ఆ సహజ సౌందర్యం చూసి మోడలింగ్ చేయించేందుకు చాలా కంపెనీలు ముందుకొచ్చాయి అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది మలీషా ఎందుకు ఫారెస్ట్ ఎసెన్షియల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫోటోలను చూసింది రాబర్ట్ రాసుకొచ్చిన స్టోరీ ఆమె చదివారు రియల్ ఫేస్ ను తమ తో మార్కెట్ లోకి తీసుకెళ్లాలనుకున్నారు అది కూడా నవ యవనంలో ఉన్న పద్నాలుగు మలీషా కరెక్ట్ అనుకున్నారు అందం తెలుపులో లేదు రంగు ఏదైనా సరే స్వచ్ఛమైన అందమే నిజమైన గ్లామర్ అనుకుని ఏకంగా తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం ఇచ్చారు అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రాఫర్లతో డైరెక్టర్స్ తో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కు మలీషాను బ్రాండ్ అంబాసిడర్ గానే కాదు కూడా చేసి మార్కెటింగ్ చేస్తున్నారు స్వచ్ఛమైన ఉత్పత్తులకు స్వచ్ఛమైన అందం కావాలనుకున్నారు ఇంకేముంది పాపులర్ అయింది హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ ఆమెకు మేనేజర్ అంటే ఆమె చదువు నుంచి అలాగే స్లమ్ నుంచి కూడా బయటకు తీసుకొచ్చి సాయం చేశారు ఆయన అయితే ముందు చదువు ముఖ్యం చదువు లేకుంటే మోడల్ గా చేసిన ఆ తర్వాత జీవితంలో నష్టపోతావు చదువుకుంటేనే మోడలింగ్ చేయాలని రాబర్ట్ ఇచ్చిన సలహాను పాటిస్తోంది ఓక్ ఇండియా మ్యాగజైన్ నుంచి సోషల్ మీడియా వరకు రియల్ బ్యూటీ అని కొంతమంది స్లం ప్రిన్సెస్ అని ఇంకొంతమంది అంటున్నారు దీంతో రాబోయే తర్వాత సరికొత్త రియల్ సినిమాల నుంచి క్రికెట్ నుంచి కాకుండా సాధారణ స్థాయి నుంచి వస్తారు అన్నంలో ఎలాంటి సందేహం లేదు ఫ్యూచర్ జనరేషన్ లో ఎవరు ఎక్కడ ఉన్నా సరే రాణించేందుకు మలేషియా లో రాణించాలనుకుంటే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అమ్మాయిలు వారిలో చాలా మందికి ఆఫర్స్ కూడా వస్తున్నాయి మలేషియాతో ముంబై మోడలింగ్ స్టైల్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఫేస్ కూడా మారిపోతున్నాయి ఇప్పుడు ఎవరు కూడా బ్రాండ్ అంబాసిడర్ అనడం లేదు మలేషియా చూసి బ్యూటీ అంబాసిడర్ గా పిలుస్తున్నారు అంటే ఇదే ట్రూ గ్లామర్ అంటే ఇదే నన్ను పొగుడుతున్నారు అలా స్లమ్ నుంచి వచ్చిన మలేషా ఇప్పుడు దేశ స్థాయిలో మోడల్ గా ఎదుగుతోంది అయినా సరే తన స్కూల్ కి వెళుతూ తన మోడలింగ్ కెరీర్ కు బాటలు వేసుకుంటోంది కళలు నిజం చేసుకోవడానికి కష్టపడితే విజయం మనమెంటే వస్తుంది అనడానికి మలేషా ఓ ఉదాహరణ మరి మీరు కూడా మీ ప్రయత్నం చేసేయండి మలేషాని లైక్ చేయండి ఈ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి